हाई हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल नेनमी शिवानी दिलराज अनगाने मनकु गुर्तोच्चेस्तारु मन अंदरिकी तेलिसिन व्यक्ति आयन टॉप मोस्ट प्रोड्यूसर इन तेलुगु फिल्म इंडस्ट्री कानी इप्पुडु दिलराज गारु राजकीय प्रवेशम चेस्तारनि आरोपणलु वस्तुन्नायि मरि अदि एंतवरकु निजमो असलु निजमा कादा अदि आरोपणलने मिगिलिपोतुंदा अने विषयं पैन मन सीनियर जर्नलिस्ट गारु श्रवण कुमार गारु उन्नारु आयनतो माट्लाडि तेलुसुकुंदाम नमस्कारं सर नमस्कारं एला उन्नारु फाइन ఇప్పుడు దిల్రాజ్ గారు అంటే టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన రాజకీయ ప్రవేశం చేస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది దానికి రీసెంట్గా బలగం మూవీ హిట్ అయింది కాబట్టి సక్సెస్ మీట్లో కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పారు అసలు ఏం చెప్పారు దిల్రాజ్ గారు దిల్రాజ్ మనందరికీ సుపరిచితమైనటువంటి పేరు ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కానీ ఇక్కడ మనం ఎప్పుడు విన్నా ఏ హీరో తరఫున విన్నా కూడా దిల్రాజ్ అందరి వాడు అంటే ఇక్కడ సో ఇటు మెగాస్టార్ ఫ్యామిలీకి అటు నందమూరి ఫ్యామిలీకి కొత్తగా వస్తున్న వారికి నిన్న మన అయితే బల్గం సినిమా చూస్తే వేణు సీనియర్ నటుడిగా సెలబ్రిటీ హోదా ఎంతో అంత ఉన్నప్పటికీ కూడా కొత్త సినిమా దర్శకుడు కొత్త దర్శకుడుగానే చూడాలి సో అలాంటి వాళ్ళకు కూడా దిల్రాజు గారి లైఫ్ ఇస్తున్నాడు ప్రయోగాత్మక సినిమాలు అంటే కమర్షియల్ వాల్యూ సినిమాలు కాకు ఇట్లా ప్రయోగాత్మకంగా కానీ లేదా ఒక తృప్తినిచ్చే సినిమాలు కూడా చేస్తున్నాడు సో ఈ వ్యక్తి సినిమా పరంగా అయితే ఒక రకంగా ఒక రిచెస్ట్ పర్సన్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ సినిమా తీసినా ఇట్టే ఉంది ఫ్లాప్స్ చాలా తక్కువ సినిమా ఎందుకంటే సినిమా రెవెన్యూ ఎట్లా ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెట్టాలి అంత ఖర్చుని ఏ విధంగా రాబట్టుకోవాలి వ్యాపార వెలుకలని తెలిసిన వాడు దిల్రాజు సో ఆ విధంగా తను చేస్తూనే ఇటు పబ్లిక్లో కానీ లేదా రాజకీయ నాయకులతోటి అందరితోటి అన్ని పార్టీలతోటి అందరి వారికి మనకు తెలుసు అక్కడ సినిమా ఫీల్డ్లో ఒక పార్టీ వాళ్ళు ఎక్కువగానేగా అందరూ ఉంటారు సో అందరి పార్టీలతోటి ఆయన సమ స్నేహాన్ని పాటిస్తూనే ఉన్నాడు ఈ తరుణంలో త్వరలో దిల్రాజుకు రాజకీయ ప్రవేశం పలానా కాన్స్టిట్యూషన్ రాబోతున్నాడు కూడా చాలా ఆర్టికల్స్ రాసుకున్నారు ఊహాగానాలు ఎవరి ఊహాగానాలు వాళ్ళు రాస్తూనే ఉన్నారు బహుశా ఎందుకంటే దిల్రాజు వస్తే తెలంగాణ వ్యక్తి సో కాబట్టి తెలంగాణ నిజామాబాద్ కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ పోటీ చేస్తారా ఊర్లో ఎక్కడ అనేది మనం తరచూ వింటున్నాం సరే ఎక్కడైతేనేమి ఎవరు ఊగానాలు రాస్తున్నా కూడా రాస్తూనే ఉన్నారు అగో ఈ పార్టీ అని అంటే సహజంగా అయితే తన రాజకీయాల్లో వచ్చేసాడు ఆయన కాన్స్టిట్యూషన్ ఇదానికి కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి అయితే నిన్న బల్గం సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ అన్ని రకాల విషయాలు చర్చించారు సినిమా విషయాలన్నీ మాట్లాడుతూ ఒక విలేకరి ఆసక్తికరంగా అడిగాడు సార్ మరి రాజకీయ ప్రవేశం అంటున్నారు మరి అది ఎంతవరకు వచ్చింది అది నమ్మొచ్చా అంటే నమ్మొచ్చా అని మీరే అడిగారు కాబట్టి అది దాంట్లోనే ఉంది వాస్తవానికి అయితే క్లారిటీ కోసం మళ్ళీ అడుగుతున్నామంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే రాజకీయాల్లో నేను అప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే రావట్లేను రాను కూడా ఎందుకంటే నాకు అందరూ స్నేహితులే ఈరోజు అందరూ మంచి మిత్రులు ఉన్నారు దాంతోపాటు రాజకీయాల్లోకి వస్తే విమర్శిస్తూ ఉంటారు ఆ విమర్శిస్తున్న నేను తట్టుకోలేను నాకు పడవు అవి నేను అవసరం లేదు హ్యాపీగా ఉన్నాను నాకు రాజకీయాలంటే ఇప్పట్లో వచ్చే ఉద్దేశంలో క్లారిటీ ఇచ్చేసి అంటే దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు తొందరలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తాడని మనం అంచనా వేయలేము రేపు పొద్దున ఇంకో ఆయన రెండు మూడేళ్ళకో మూడేళ్ళకో అభిప్రాయం మారితే మళ్ళీ రాజకీయాలకు వస్తాడని మనం ఊహించవచ్చు ఒకవేళ వస్తే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారని అనుకోవచ్చు సార్ ఇక్కడ ఆయనకున్న పరిచయాలు ఎక్కువ దృష్టి మాత్రం ఎందుకంటే కేటీఆర్తో బాగా స్నేహం ఉన్నట్టు సో అంటే ఆయన స్నేహం ఉన్నాయంటే దాని ఉద్దేశం ఏంటంటే సినిమా ఆడియో ఫంక్షన్లకు రావడానికి కానీ రేపు పొద్దున రేపు ఇంకో పార్టీ ఉన్న ఆయన వాళ్ళతోటే స్నేహం చేస్తాడు కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజకీయ స్నేహం ఎక్కువ వాళ్ళ వ్యక్తిగత అనుబంధం కూడా బాగా ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా ఇది చూస్తున్నటువంటి ఆ విధానం చూస్తే ఎక్కువ టీఆర్ఎస్ పోయే అవకాశాలు ఉన్నాయని మనం అంచనా వేయాలి కానీ అదేం కన్ఫర్మ్ కాదు రేపు పొద్దున ఇంకో కొత్త పార్టీ వచ్చినా లేదా లేదు లేదు ఒక బీజేపీ పార్టీ ఆకర్షించిన లేదు కాంగ్రెస్ పార్టీ ఆకర్షించిన లేదు ఇవన్నీ ఏం కదా రేపు ఇండిపెండెంట్గా చేస్తానో కూడా మనం ఆయన వ్యక్తిగతం అది మనకున్న అంచనాలు మాత్రం ఉన్న స్నేహాన్ని బట్టి టీఆర్ఎస్ నాయకుడు అవుతాడేమో అంచనా వేయాలి కానీ అలానేం లేదు రేపు పొద్దున ఆయన ఒకవేళ ఇప్పుడైతే రానంటుండో ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఆ రోజు రాజకీయ పరిస్థితుల ప్రకారం ఏది లీడింగ్లు ఉంటే జనరల్గా లీడింగ్లో ఉన్నదానికి లేదా రేపు ఎన్నికల్లో గెలుస్తున్న పార్టీకైనా ఎక్కువ మంది పోతారు ఓడిపోతారు అధికారం రాలేని పార్టీకి ఎవరు పోరు కదా సో అంచనాల ప్రకారం రేపు పొద్దున ఏ పార్టీ ఎన్నికల్లో గెలవబోతుందో అప్పుడున్న సమీకరణాలు ఏంటి తన సిద్ధాంతపరంగా తను ఎవరిన ఏ పార్టీ ఆకర్షిస్తుందో ఆ పార్టీకి అయితే వెళ్తుండని అనుకోవాలి ప్రస్తుతానికి మాత్రం ఆయన ఏ రాజకీయ పార్టీకి వెళ్ళే ఉద్దేశం లేదు ఆయన స్పష్టంగా చెప్పారు కాబట్టి రాజకీయాలు ప్రస్తుతానికి దిల్రాజు రావట్లేదు స్పష్టంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్